Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆస్తుల కేసులో మరొకరికి విముక్తి. జగన్ ఆస్తుల కేసులో మరొకరికి విముక్తి లభించింది. ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డిపై ఉన్న సిబిఐ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తీర్పిచ్చారు. అనంతపురం జిల్లా లేపాక్షి హబ్లో హిందూ కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారంలో నాటి ఏపీ ఐఐసీ సీఎండి బిపి ఆచార్య, ఈడీగా ఉన్న మురళీధర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ భూ కేటాయింపులకు ప్రతిఫలంగా హిందూ సంస్థ జగన్ కంపెనీల్లో 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందని, ఇదంతా క్విడ్ ప్రోకో అని సిబిఐ అభియోగం మోపింది. మురళీధర్ రెడ్డి ఛార్జ్షీట్లో 12వ నిందితుడిగా ఉన్నారు. అయితే తాను కేవలం తన విధులు మాత్రమే నిర్వహించానని, క్విడ్ ప్రోకోలో తన పాత్ర లేదని మురళీధర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనపై ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లేదని హైకోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మురళీధర్ రెడ్డి ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వని అంశాన్ని కోర్టు పరిగణలోనికి తీసుకుంటున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో భాగంగానే పిటిషన్ చర్యలు ఉన్నాయని, అలాంటి నేపథ్యంలో మురళీధర్ రెడ్డికి చట్ట ప్రకారం ఉన్న రక్షణను కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ నేరాలపై ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి అవసరం లేదన్న సిబిఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. మురళీధర్ రెడ్డిపై ఉన్న సిబిఐ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు.